హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మనకి ఏంటంటే, కొత్తగా అయితే మనకైతే ఒక ఈవెంట్ అయితే వచ్చేసింది. సో ఆ ఈవెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్పేద్దామైతే నేనైతే వీడియో అయితే తయారు చేసేసాను. సో ఈరోజు ఈ వీడియోలో మాత్రం దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే ఉంటాయి. సో ఈవెంట్లో మనం ఏం పొందుతాము అండ్ ఎలా పొందాలి అండ్ ఈ ఈవెంట్ని అయితే మెయిన్గా అయితే ఎలా ఓపెన్ చేసుకోవాలనే విషయం అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్పేస్తాను గైస్. సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు మాత్రం లైక్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోండి. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై టక్సాల్ యాప్. ఈ యాప్లో మనం జెన్యున్గా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే 20 రూపీస్ బోనస్ అయితే మీరైతే పొందొచ్చు అనమాట ఇన్స్టెంట్గా అయితే. అండ్ మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా 10 రూపీస్ అయితే పెర్ రిఫర్కి అయితే మీరైతే పొందొచ్చు. మొత్తం కలిపి 200 చేసుకోగానే మీరైతే మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ అండ్ రీఛార్జ్ కానీ అండ్ మీకైతే పేటిఎం అండ్ రిడీమ్ కోడ్ ఇవన్నీ సెక్షన్లో అయితే మీరైతే మనీని అయితే మన దగ్గరికి అయితే పొందొచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, త్వరగా డౌన్లోడ్ చేసుకోండి అండ్ మనీని అయితే ఎర్న్ చేసుకోండి అండ్ ఈవెంట్లకు అయితే వెళ్ళిపోదాం. అండ్ ముందుగా చూసుకుంటే గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు గెట్ సకురా కార్డ్స్ అని చూసారా, ఎక్కడైతే చూసుకోవచ్చు మనకైతే డైలీ మిషన్స్ అయితే ఉంది. సో పైన అయితే చూసుకోవచ్చు మనకి డ్రెస్ అయితే ఉంది. సో ఈ బండిల్ అయితే మనం అయితే పొందొచ్చు అనమాట. సో ఈ బండిల్ పొందాలంటే మనం ముందుగా ఏం చేయాలంటే ఈ సకురా కార్డ్స్ని అయితే మనమైతే డైలీ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో ఈ డైలీ సకురా కార్డ్స్ని అయితే ఎలా కలెక్ట్ చేసుకోవాలనే విషయం అయితే ఇప్పుడైతే చెప్తా చూడండి. సో మనమైతే డైలీ లాగిన్ అయినందుకు అయితే ఒక సకురా కార్డు అయితే వస్తుంది. సో మనం కిల్ 5 ఎనిమీస్ అనమాట, మనం దేనిలోనైనా 5 ఎనిమీలను అయితే మనమైతే చంపితే 2 సకురా కార్డ్స్ అయితే వస్తాయి. సో అది క్లాసిక్ బర్మ్డ్ అవని, ర్యాంక్ మ్యాచ్ అవని అండ్ మీరైతే ఏ మోడ్ అవని, సో అదైతే మీరైతే అర్థం చేసుకోండి. అండ్ ఆ తర్వాత చూసుకుంటే బూయా బీఆర్ మోడ్ అని చూసారా. సో ఇక్కడైతే చూసుకుంటే మనకైతే బూయా అనమాట. సో మనమైతే బ్యాటిల్ రాయల్ గేమ్లో అయితే, సో బ్యాటిల్ రాయల్ గేమ్ అంటే తెలిసి మీకైతే ర్యాంక్ మ్యాచ్ కానీ అండ్ క్లాసిక్ బర్మ్డా కానీ అండ్ బర్మ్డా రీమాస్టర్ కానీ ఈ మూడు కలిపి మనకైతే బ్యాటిల్ రాయల్ గేమ్లోకి అయితే వస్తాయి. సో ఇదైతే మనమైతే ఒక బూయా అయితే మనమైతే చేయాలన్నమాట. సో ఆ తర్వాత చూసుకుంటే మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే ఇంకో 2 కావాలంటే మాత్రం, ఇంకా 2 సకురా పింక్ కార్డ్స్ కావాలంటే మనకైతే క్లాసిక్ క్లాసెస్ స్క్వాడ్ అయితే మనమైతే 2-3 టైమ్స్ అయితే మనమైతే విన్ అవ్వాలన్నమాట. అది ర్యాంక్ అవని, క్లాసెస్ స్క్వాడ్ క్లాసిక్ అవని, ఏదవని మీకైతే 2 టైమ్స్ అయితే మనమైతే 3 టైమ్స్ అయితే మనమైతే విన్ అయితే అవ్వాలి. సో అది విన్ అయిన తర్వాత ఏంటంటే మనమైతే డైలీ అయితే ఈ కార్డ్స్ని అయితే మనమైతే కలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇది మాత్రం మీరైతే గుర్తుంచుకోండి. సో ఇవైతే డైలీ అయితే చాలా ఎక్కువగా అయితే కలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే ఈ కార్డ్స్ అయితే మనకైతే రోజు మాత్రం 7 అయితే వస్తాయి, రోజుకి 7 అయితే వస్తున్నాయి. సో ఈ 8 కార్డ్స్ని పెట్టి ఎలా తిప్పాలి బ్రో అండ్ ఈ ఎక్స్చేంజ్ అయితే ఎలా చేసుకోవాలి బ్రో ఈ బండిల్ని అయితే అనుకోవచ్చు. సో అది మెయిన్గా ఓపెన్ చేయాలంటే మనమైతే ఫస్ట్గా అయితే చూసుకోవాలి. ఇక్కడైతే మనకైతే ది న్యూ బిగినింగ్ అయితే ఉంది కదా, సో ఇక్కడైతే గోటు మీద క్లిక్ చేయండి. అండ్ అది మామూలుగా అవి ఎలా పొందాలనే విషయం అయితే అక్కడ ఇచ్చేయడు. సో మెయిన్ క్యారెక్టర్ అంటే ఈ క్యాలెండర్కి సంబంధించిన ఈవెంట్ మాత్రం ఇక్కడే ఉంది. సో ఇక్కడైతే మనమైతే చూసుకుంటే ర్యాండమ్గా అయితే న్యూ ఏరియా అని ఉంది, రెవల్యూషన్ అండ్ క్విజ్ అండ్ వెబ్ ఈవెంట్ అని అయితే ఉంది చూసారా. ఇక్కడైతే వెబ్ ఈవెంట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వెబ్ ఈవెంట్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. డిస్కవర్ ది మ్యాప్ అనైతే ఉంది కదా, ఇక్కడైతే చూసుకోవచ్చు. రైట్ సైడ్ అయితే ఒక 3 అయితే ఉన్నాయి, ఒక సో బౌంటీ ఉంది అండ్ రీసప్లై ఉంది అండ్ ఒక గన్ అయితే ఉంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు రీసప్లై మ్యాప్ అనమాట అండ్ కంపర్ ఫైర్ అట అండ్ క్యాంప్ ఫైర్ అంట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఇవి అయితే ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు మనకైతే రేర్ బండిల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఈ బండిల్ అనమాట, ఇప్పటికైతే మన ఫ్రీఫైర్లో లేని బండిల్. అండ్ ఇక్కడైతే స్కార్ క్రియేట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి పెట్ ఫుడ్ ఉంది అండ్ గోల్డ్ రాయల్ ఉంది అండ్ కొన్ని పర్మనెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ ఓపెన్ చేస్తాం కాబట్టి అండ్ గన్ క్రియేట్స్ అయితే. సో ఇవైతే మీరైతే తప్పకుండా అయితే తీసుకోండి. అండ్ ఇది ఎలా ఈవెంట్ కంప్లీట్ చేయాలంటే ఇక్కడైతే మెయిన్గా అయితే ఈవెంట్ డేట్ అయితే చూసుకుందాం. అండ్ ఈవెంట్ డేట్ అయితే మనమైతే చూసుకుంటే ఇక్కడైతే చూసుకోవచ్చు మనమైతే ఈవెంట్ డేట్ ఇక్కడైతే లేదు. సో మనకైతే ఈవెంట్ డేట్ ఎక్కడ ఉంటుందంటే మనకి సకురా కార్డ్స్ గట్ సకురా కార్డ్స్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఈరోజు అయితే 8th అనమాట. సో ఈరోజు 8th కాబట్టి 15th కల్లా ఈ ఈవెంట్ అయితే మనకైతే ముగియబోతుంది. సో ఈ 15th లోపు మనమైతే ఈవెంట్ అయితే ఫుల్గా అయితే ఫ్లెడ్జ్డ్గా అయితే మనమైతే కంప్లీట్ చేసుకొని మనమైతే ఈ
బండిల్ అయితే మనమైతే తీసుకోవాలి. సో అక్కడ ఉండే రేర్ ఐటమ్స్ను కూడా మనమైతే తీసుకోవాలని అయితే నేనైతే చెప్తున్నాను అనమాట. సో ఇది ఎలా తీసుకోవాలనే విషయం అయితే చెప్తావా చూడండి. సో ఇక్కడైతే మనకైతే రైట్ సైడ్ అయితే ఒక త్రీ ఇవి ఉన్నాయి కదా, సో మనకైతే త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ త్రీ ఆప్షన్స్లో మనమైతే ఏదో దాని మీద క్లిక్ చేసి అయితే మనమైతే స్పిన్ అయితే చేస్తూ ఉండాలి. సో స్పిన్ చేస్తున్న కొద్దీ మనకి ఏంటంటే ఇక్కడ టార్గెట్ అని ఉంది కదా, సో టార్గెట్ అయితే 100% అంట. సో ఈ 100%లో మనం ప్రస్తుతానికైతే 10%లో ఉన్నాం. సో ఈ గ్రిడ్ అనేది అయితే మనమైతే నిండిపోవాలన్నమాట. మనమైతే స్పిన్ చేసే కొద్దీ ఈ గ్రిడ్ అనేది అయితే అలా పర్సంటేజ్ పెరుగుతూ 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 100కి అయితే పోవాలన్నమాట. సో 100కి పోవాలంటే మనకి టూ మెథడ్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడైతే చూసుకోండి మనకైతే క్యాంప్ ఫైర్లో చూసుకోండి, సో మనకైతే గోల్డ్ కాయిన్స్ 100 గోల్డ్ కాయిన్స్ యూజ్ చేసైనా తిప్పుకోవచ్చు, అండ్ 2 ఇక్కడ సకురా కార్డ్స్ని యూజ్ చేసైనా మనమైతే తిప్పుకోవచ్చు అనమాట. ముందుగా అయితే నేనైతే ఒకసారి అయితే తిప్పు చూస్తా చూడండి. ఇక్కడైతే మనమైతే 100 గోల్డ్ కాయిన్స్ మీద టిప్ చేయగానే ఇక్కడైతే చూసుకోవచ్చు 20% అని వచ్చింది చూసారా. ఎక్కడైతే మనకైతే ఈ దీనిలో అయితే మనమైతే ఈ స్కార్ క్రియేట్ అయితే మనమైతే పొందామన్నమాట. సో ఇక్కడైతే చూసుకోండి టార్గెట్ 10లో ఒక 20 అయితే పెరిగిందనమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఇలాగైతే మనమైతే ఈవెంట్ని అయితే ఓపెన్ అయితే చేసుకొని ఇలాగైతే మనమైతే ఈవెంట్ని అయితే స్పిన్ చేస్తుండాలన్నమాట. ఈ స్పిన్ చేస్తుండగా మనకైతే ఈ బండిల్ అయితే మనకైతే వచ్చేస్తుంది. సో ఈ బండిల్ వచ్చే వరకు మనకైతే 100%కి రాగానే మనకైతే తప్పకుండా అయితే గ్యారంటీ అనమాట ఈ బండిల్స్ అయితే వచ్చేస్తాయి. సో టాప్ అండ్ బాటమ్ అనమాట, సో అవైతే మనకైతే వచ్చేస్తాయి. సో ఇలాగైతే మనమైతే ఈవెంట్ని అయితే కంప్లీట్ చేసుకొని అండ్ ఇవైతే మనమైతే కంప్లీట్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇలాగైతే ఈవెంట్ని అయితే కంప్లీట్ చేయాలి గాయస్. అండ్ ఈవెంట్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే అందజేశాను అనుకుంటున్నాను, అండ్ క్లారిటీగా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇది గాయస్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా చూసిన మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్ గాయస్.